గౌరవనీయులైన శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారికి విద్యాశాఖ మాతృ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ విషయం రెండు వేల ఇరవై ఇరవై ఒక్క విద్యా సంవత్సరం ప్రారంభించుటకు సన్నాహాలు జరుపుతున్న సందర్భంగా పాఠశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం గురించి పై విషయ సందర్భానుసారంగా తమరికి మనవి చేయనుది ఏమనగా కోవిడ్ నైన్టీన్ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఆలస్యంగా ప్రారంభం కాబోతున్న రెండు వేల ఇరవై ఇరవై ఒక్క విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం పాఠశాల ఉపాధ్యాయులు పూర్తిగా హాజరైనచో అందులో ఒకరికి వైరస్ సోకితే అందరు ఉపాధ్యాయులు క్వారంటైన్లో ఉండవలసి వస్తుంది కావున పూర్తి ఉపాధ్యాయులు కాకుండా కొందరితోనే పాఠశాల నిర్వహణ జరిగేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్నాం అంగవైకల్యం కలిగిన అందులైనటువంటి ఉపాధ్యాయులు గర్భవతులైన ఉపాధ్యాయునిలు మరియు యాభై ఐదు సంవత్సరాల వయసు దాటిన ఉపాధ్యాయులు ఈ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున వారికి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నాం కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న ఉపాధ్యాయులు కుటుంబ సభ్యుల్లో ఒకరికి వైరస్ సోకి క్వారంటైన్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ప్రత్యేక సెలవు మంజూరు చేస్తూ మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నాం వివిధ పాఠశాలల్లో క్వారంటైన్ సెంటర్లు కోవిడ్ వైద్య పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నందున ఆర్టీ పాఠశాలలకు మినహాయింపు ఇస్తూ ఉపాధ్యాయులు ఇంటి వద్ద నుండే పర్యవేక్షణ చేసే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్నాం పాఠశాలలో శానిటైజేషన్ చేసే విధంగా గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం పాఠశాలల ఎందు స్కావెంజర్లను వెంటనే నియమించాలని కోరుతున్నాం పాఠశాలల్లో ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ హాజరును తాత్కాలికంగా నిలిపివేయాలని కోరుతున్నాం ఆన్లైన్ తరగతులకు సంబంధించి వర్క్షీట్స్ ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరుతున్నాం ఆర్ట్ క్రాఫ్ట్ మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్లను రెగ్యులర్ చేయాలని కోరుతున్నాం పై సమస్యలను పరిష్కరిస్తూ వెంటనే స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతున్నాం ఇట్లు పింగిలి శ్రీపాల్ రెడ్డి అధ్యక్షులు బీరెల్లి కమలాకర్ రావు ప్రధాన కార్యదర్శి పిఆర్